పచ్చోళ్ళందరూ పోగా ఈ ఊర్లో ఉంటున్నట్టుంది. ఏది చేసినా తప్పైపోయింది. ఎవరినైనా బాగున్నావా అంటే తప్పు, బాగలేవా అంటే తప్పు, ప్రకరిస్తే తప్పు, ప్రకరించకపోతే తప్పు, పరామర్శిస్తే తప్పు, అన్ని తప్పులైతే ఎట్లాగా? అసలు ఎందుకురా మనకి గొడవ అంతా? ఈ ఊళ్ళో వాళ్ళు పిచ్చోళ్ళైతే మనకెందుకు, మంచోళ్ళైతే మనకెందుకు? ఈ పెళ్ళవు గానీ మన ఊరు మనం వెళ్ళిపోదాం. ఇంకెవరి నోట్లోనూ మనం నోరు పెట్టకూడదు. ఎవరిని ఎవరి నోట్లో నోరు పెట్టకూడదు. భగవాళ్ళ నోట్లో నోరు ఎట్టాలంటుంది అంటే మీకు ఏదో బ్యాన్ మేళం బ్యాచ్లు ఏమన్నారే? ఏ ఊరమ్మా మందే? మాది ఈ ఊరు కాదండి. ఏ ఊరు అని అడిగితే మాట్లాడరారా? ఈ ఊరు కాదంటుంటే. ఈ ఊరు కాదని నాకు తెలుసు. ఈ ఊరైతే నేను పలకరించిన ఎరా సుబ్బరాజు ఎదవన్నారు ఎదవా పని పాట లేకుండా కూర్చున్నారు సన్న సన్న ఎరా బక్క ఎదవా లుంగేసుకున్నాడు డ్రైరేసుకునే కూర్చున్నాం. ఓరకనే ఉత్తినే ఉత్తినే ఎవరన్నా కూర్చుంటారా? కూర్చుంటారా? కళ్ళు తిరిగితే కూర్చుంటారు, బీపీ పెరిగితే కూర్చుంటారు, షుగర్ ఉంటే కూర్చుంటారు, ఇది వస్తే అదిగో ఆడిగిలా కూర్చుంటారు. అంటే మీరు అన్ని ఉంచినండి. పడుకొని కూడా చేస్తాను కానీ నాకు సమాధానం చెప్పు. ఈ బొప్పాయి చెట్టుకి మూడు కాయలు ఉండాలి, ఇప్పుడు నాలుగే ఉన్నాయి, ఆ ఒక్కటి ఎవడ కొట్టేశాడ్రా చెప్పండి రా. మనం పూర్తిగా తిరుగుతాం కానీ సగమే తిరుగుతున్నాడు ఏంట్రా? నేను మీకులా టైం వేస్ట్ చేయను. నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. వెయిట్ 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 ఐ విల్ గివ్ ద రెస్పాన్స్ వన్ సెకండ్. ఫుల్ గా ఇచ్చే యు మీన్ 3? ఒకేళ్ళు దించాలి. 4 అంతేనే? ఓకే కమ్ హియర్. లెక్కల మేషలో వెళ్తున్నాడు చెప్పరా. స్టాండ్ ఎవ్రీబడి, స్టాండ్ ఎవ్రీబడి, బై 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 బై, యా గో దేర్ గో దేర్, యు బిగ్ గెటర్, ఈ కమ్ హియర్, యు కమ్ హియర్, యు కమ్ హియర్, యా స్టాండ్ హియర్, షో హిమ్ బెనిఫిట్ షో మార్నింగ్ షో మ్యాట్నీ ఫస్ట్ షో సెకండ్ షో. ఓకే ఓకే దట్ వన్స్ ఇట్ దట్ దట్. అలాగే లుక్ ఆఫ్టర్ హి. ఒరేయ్ ఇవన్నీ చూపించేది ఈడేనా? మేము అసలే పెళ్ళకి పోయి బాధలో ఉంటే మధ్యలో మూడు కాయలు ఉండవలసింది నాలుగు కాయలు ఉన్నాయంటే నా తప్ప అన్నట్టు కొట్టే రెడ్డి పిచ్చదలో మందే తప్ప. దీపమే కదా అని ముద్దాడితే మూతి మీసాలు కాలాయని, ఒక్కగానొక్క కొడుకు కదా అని మురిపంగా పెంచితే ఎంత పనిచేశాడొదినా. అత్తయ్య అని పిలవడానికి అరగంట ఆలోచించే పిచ్చోడు క్షణాల్లో ఎలా ప్రేమించాడు, ప్రేమించానని ఎలా చెప్పాడు అర్థం కాక నా తల తిరుగుతోంది. అత్తయ్య అని పిలవడమే కాదు, అన్నం పెట్టమని అమ్మని కూడా అడిగేవాడు కాదు. ఏంటమ్మా బాధపడుతున్నారా? లేదమ్మా, పగలబడి పొట్ట చెక్కలేయడట్టు కిలకిలా నవ్వుతున్నావు. నువ్వు కూడా కాస్త నవ్వి పెట్టు. నన్ను క్షమించండి అమ్మా, ఇంత అన్యాయం జరుగుతుందని నేను ఎప్పుడు అనుకోలేదు. అన్యాయమే ఉందిలే, అగ్గిపుల్ల వేద్దామని నువ్వు వచ్చావు, కొరువు పెట్టడానికి తయారయ్యారా ఆ వరంగల్లోళ్ళు. మనం అనుకుంటాం గానీ వదినా, కొంతమంది కంటి చూపుకి కొండరాళ్లే పగిలిపోతాయి కళ్యాణం ఓ లెక్క. ఎందుకే నువ్వు కూడా మాటలతో పొడుస్తావు? కత్తిపేటుతో పొడిస్తే కేసులవుతాయి కదా, మాకొచ్చింది మాటలే మరి. ప్రమాణ సాక్షిగా చెప్తున్నాను శేషమ్మ, కుళ్ళు మోత్తనంతో తిట్టానే కాని కన్న పేగు నాకు మాత్రం లేదా? మహాలక్ష్మి కంట్లో నీళ్ళొస్తే పేగు తగినంత బాధ నాకు ఉంది. నువ్వు పిచ్చి మొహానవని నాకు తెలీదు. నాలుగు మీద మచ్చలున్నాయి కానీ మనసు మీద మచ్చ ఎక్కడుంది ఊరుకు? కాకపోతే నిన్న నా బిడ్డ పెళ్లి కూతుర్లా సిగ్గుపడి ఈరోజు పెళ్లి చెడిపోయిందని సిగ్గుతో తల ఉంచుకొని ఎక్కడుందో ఏమో. మా మీద నీకు కోపంగా ఉంది కదూ? ఎందుకు కోపం? బావ మాకు కావాలని గోల చేశాం కదా. కావాలనుకుంటే దగ్గరవుతాడా, వద్దనుకుంటే దూరం అవుతాడా? సారీ మహాలక్ష్మి, వరసైన వాడు కదా అని అల్లరి చేశావు. జోక్ చేశారని నాకు తెలుసు, కానీ మీ అందరికంటే బావే పెద్ద జోక్ చేశాడు. ఇదిగో నువ్వు ఇలా బాధపడుతుంటే మేము చూడలేం. ఎవరేం చెప్పినా బావ 100% నీవాడు. అంతే, బావతోనే నీ పెళ్లి జరిపిస్తాం, లేకపోతే జీవితంలో మేము పెళ్లే చేసుకోం. ఒట్టు నీ మీదొట్టు, గోదావరి తల్లి మీదొట్టు, బావెప్పటికీ నీవాడే. నిజంగా బావ నన్నే చేసుకుంటాడా? నన్నే చేసుకుంటాడా? నిజంగా బావ నిన్నే చేసుకుంటాడు, చేసుకుంటాడు, చేసుకుని తీర్తాడు. జీవితం గురించి వాడు నిర్ణయించుకోవటంలో తప్పులేదు, కన్నందుకు ప్రేమించే బాధ్యతే గాని వాడి నిర్ణయాన్ని శాసించే హక్కు మనకు లేదు. అయ్యా నమస్కారం.
నమస్కారం. పక్కూరు ఎమ్మెల్యే పోయాడు, నేను అర్జెంట్ గా వెళ్ళాలి. నువ్వు వెళ్తే ఆయన బతుకుతాడా? అంత దైవశక్తి నాకెక్కడండి బాబు, నేను పెడుతున్నది అంత్యక్రియలకి. ఈ శుభవార్త చెప్పడానికి ఇంత దాకా రావాలా? నా ఉద్దేశం అది కాదు, ఈ పెళ్లి ఆగిపోయినట్టే కదా అని. ఈ పెళ్లి ఆగిపోయినట్టేనంటావా? భవిష్యత్తు కనిపిస్తోంది కదండి, ఈ పిల్లాడేమో తెలంగాణ ముంతాజిని తెచ్చుకున్నాడు. ఈ పెళ్లిక చస్తే జరగదు. పక్కూరు ఎమ్మెల్యే గారి కర్మ చేయటానికి పంతులు వెళ్లాలట. ఈ పెళ్లి చస్తే జరగదు అంటున్నాడు. అమ్మగారితో చెప్తున్నారా ఏమిటి? ఏం పంతులు, మరణ శిక్ష విధించాడు. పెళ్లి కట్టే తద్దినం ఎదురైందని నా పని ఫినిష్ క్లోజ్. అమ్మా లోకమాత, నువ్వే కాపాడాలి, నువ్వే రక్షించాలి తల్లి. ఏమైంది పంతులు గారు? ఏదో నోటి దొరద కొద్దీ ఈ పెళ్లి ఇంకా జరగదు అని మీ అన్నయ్యతో అన్నానమ్మా అంతే. ఏమిటి పంతులు గారు, మీరు కూడాను పగవాణ్ణి పంచాంగం చూడమంటే మధ్యాహ్నానికే మరణం అన్నట్ట. పెళ్లి ఆగిపోయిందని మీరెందుకు అనాలి? అన్నాను గనకే అనుభవిస్తున్నాను కదమ్మా. మీ అన్నయ్య కటింగ్ లేని ఫిట్టింగ్ పెట్టాడు. రాష్ట్రపతి అయినా క్షమిస్తాడేమో గాని మీ ఆయన మాత్రం చల్లో. మళ్ళీ మీ అన్నయ్య వచ్చాడు అయ్యప్ప. ఏమిటన్నయ్యా ఇంత గొడవలో కూడా ఈ అల్లరి పనులు? పంతులు గారు ఏదో అన్నారనుకో, ఆ మాట ఆయనకి చెప్పేయడమేనా? ఆయన కోపం వస్తే ఎంత మూర్ఖంగా ప్రవర్తిస్తారో నీకు తెలుసు కదన్నయ్యా. ఏమిటి నువ్వు మూర్ఖంగా ప్రవర్తిస్తావట? నీ మూర్ఖత్వంతో మా చెల్లెల్ని కూడా బాధ పెట్టావా? ఎవరితో అనయ్యా చెప్. ఇంకెవరు త్రిమూర్తులు? ఊరి దేవుడో, ఊరి నాయనో, కుర్తిలో పడ్డ ఎలకలైపోయింది నా పరిస్థితి. సాంబశివరావుతో మాట్లాడాలి, మేడ మీదకి రమ్మన్నాను అని చెప్పు. పిలిచారా నాన్నగారండి? అమ్మ చెప్పింది నాన్నగారండి. నాన్న, నేనంటే నీకు నిజంగా ఇష్టమేగా? చాలా ఇష్టం నాన్నగారండి. మరి నేను బాధపడితే నీకు ఇష్టమా? మీరు బాధపడితే నేను చూడలేను నాన్నగారండి. ఈ ఇంటి గౌరవం మన పరువు నిలబెట్టాల్సిన బాధ్యత నీకు లేదా నాన్న? ఎందుకు లేదు నాన్నగారండి, మీ పేరు, ఈ ఇంటి గౌరవం, మీ పరువు నిలబెట్టాల్సిన బాధ్యత నాదే కదా నాన్నగారండి. అయితే నాకు మాట ఇస్తావా నాన్న? మాటే కాదు, మీరు అడిగితే ప్రాణాలైనా ఇస్తాను నాన్నగారండి. నా ప్రాణం పోసి పెంచుకున్నానా నా నిన్ను? నీ ప్రాణం అడుగుతానా? మాట ఇవ్వు చాలు. ప్రమాణం చేసి చెప్తున్నాను, ఏం చేయమంటారో చెప్పండి నాన్నగారండి, చేస్తాను. అయితే నువ్వు కవితను మర్చిపోవాలి. మావయ్య గారి అమ్మాయి మహాలక్ష్మి మెళ్ళలోనే నువ్వు తాళి కట్టాలి. మాట్లాడవే నాన్న, చిన్నప్పటి నుంచి మహాలక్ష్మిని నిన్ను నా ఒళ్ళో పెట్టుకు పెంచాను. నా ఒడే మీకు పెళ్లి పెట్టాలనుకున్నాను. నా మాటే వేద మంత్రాలుగా మీ చేత పలికించానురా. మీ పెళ్లి చూసి మురిసిపోదామనుకున్నాను. నేను చచ్చిపోతే మళ్ళీ మీ కడుపున పుట్టాలనుకున్నాను. అలాంటిది నువ్వు ఎవరినో చేసుకుంటే నాకు చావే తప్ప పుట్టుకుండదు నాన్న. నాన్నగారండి, నా మాట విను నాన్న. పెళ్లికి అందరూ వస్తున్నారు. పందిట్లో మన పరువు తగలబడిపోయే ప్రమాదం వచ్చింది. మీ అత్తయ్య కోసం, మీ అమ్మ కోసం, నా కోసం మహాలక్ష్మిని చేసుకో నాన్న. నన్ను క్షమించండి నాన్నగారండి. అదేంటి నాన్న, నాకు మాట ఇచ్చావుగా. మాట మనిషికి సంబంధించిన విషయం, ప్రేమ మనసుకి సంబంధించిన విషయం. మీ మాట ప్రకారం నడుచుకోవాలంటే నా మనసు నా మాట ప్రకారం నడుచుకోవాలి నాన్నగారండి. కానీ నా మనసు నా మాట వినడం లేదు. మీరు పెద్దవారు, రాజకీయ నాయకులు ఎంతో మంది మీరు చెప్పినట్టే వింటారు. కానీ మీ మనసు మీ మాట వింటుందేమో ఒకసారి అడిగి చూడండి. నా కొడుకు ప్రేమే నాకు ముఖ్యం, వాడి సుఖమే నాకు ముఖ్యం, వాడికి ఇష్టమైన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తానని ఒక్కసారి మీ మనసును అడిగి చూడండి నాన్నగారండి. అది మీ మాట వింటుందేమో, ఎట్టి పరిస్థితుల్లోనూ వినదు నాన్నగారండి. పెద్దవారు, మీ మాటే మీ మనసు వినకపోతే చిన్నవాణ్ణి. నా మనసు నా మాట ఎలా వింటుంది నాన్నగారండి? ఇది తప్పని నీ కొడుకు చెప్పు. అర్థం లేని ప్రేమ అనర్థమని చెప్పు. ఆ పెళ్లి జరగదని చెప్పు. ఇది జీవితాలతో ముడిపడ్డ సమస్య, కుటుంబ సమస్య, అందరికీ అశాంతిని చేకూర్చే సమస్య అని చెప్పు. ఆ ఒక్క ప్రేమ కోసం అందరికీ దూరమైపోతాడు, అనుబంధాలు తెగిపోతాయి, ఆత్మీయతలు చచ్చిపోతాయి అని చెప్పు.
వాడికి ఆ ఒక్క ప్రేమ కావాలో, ఈ కుటుంబంలో అందరి ప్రేమను కావాలో తెలుసుకోమని చెప్పు. కన్న వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్లు, కడుపులో చిత్తు రగచడం ధర్మం కాదని చెప్పు. మంచేదో చెడదో వాడు నడవాల్సిన దారేదో నువ్వే చెప్పు రాజ్యం. పుష్కర స్నానానికి పందులు దిగినట్టు దిగారు కదే. ఎవరిని పందులు, కుక్కలు, నక్కలు అంటున్నావు? ఇంకో పాలన అంటే బొక్కలు ఇవ్వబడతా బిడ్డ. ఏంటంటే నువ్వు ఇరగొట్టేది బొక్కలు నా తొక్క. ఎక్కువ మాట్లాడారంటే రెండు సవాలు పార్సల్ ఇంటికి పంపిస్తాను. సప్పుడు చేయకు, ఆడ నరిమికుంటే తరం దొరుతావు. అసలు సిక్కుందా మగానివేనా? మగాళ్ళకి ఎగోళ్ళు అన్న అంటే మంటలు జరిగిపోతారాయ్. అంటే సంతారా ఏమ్రావు, సంపు చూస్తారా? చచ్చిపోయిన తర్వాత నీ శవాన్ని నువ్వు చూసేదే ఉంటావు. నీ మొహం పట్టుకుంటే పాటాలంటూ చూపిస్తావు. నా మొగుడు చంపనీకి నీకు ఎన్ని గుండెలు రాని సైసరానే. ఆగండి ఆగండి ఆగండి, ఆర్లంటే గోమాతలాగో భూమాతలాగో ఉండాలి. అంటే మిమ్మల్ని అందరినీ పిండి పిండి చేసేసి గోదాట్లో చేపలకి వేసేస్తాను. బియ్యం మొత్తం కలిపి సటాకు మాంసం లేదు. ఏంద్రాను పిండేది? నేను గట్టిగా తగ్గిరానుకో, ఆ సౌండ్ కు చచ్చుకుంటాను. తగ్గితోనే చచ్చిపోవడానికి మా అన్న టుమ్రీ గారి గాడ్రా గూట్లే ఏట్లో వేసి తొక్కామంటే కాట్లో తేల్తాం. నా మొగుడి కాడికి పంపేస్తా మొనగాని వానివు. బిడా ఇది కరీంనగర్ బతుకమ్మరా, నేను కన్నెర్రా చేస్తే నువ్వు కథం అయిపోతావు కొడుకా. చచ్చా ఇదే సాడదనా? ఆ కాకుంటే నేను ఎట్లా లెక్క మారుతారా? అసలు మీరు మొగోళ్ళు కాదో, కది ముందు డిసైడ్ చేస్తావు. ఎందుకు రాయకుండా నా రక్తం ఉడికిపోతుంది. ఖండ ఖండాల కింద నరికేసి రోజు చేసి పోస్టర్ పంపిస్తా. చేయి చూస్తా. నాకు లేదు, నీకుంది కదా, నువ్వు వెళ్ళరా. అది పిలిచింది ఎందుకు కదా? నాకు వచ్చిన తర్వాత వెళ్తాను. ఆడేంద్ర వచ్చేది ఆయన చూస్తేనే ఎట్లా కనబడతా. పట్టుకోవాలని చూస్తున్నావు? ఈ రోజు పట్టుకున్నావు, అడగవయ్యా. నీ కోరిక రామచంద్ర కావాలంటే తొడబట్టుకుంటాను. ఇప్పుడు కాలు పట్టుకున్నావు, నా పిండా కూడా ఏమీ లేదని చెప్పండి బాబు. You village people, you are thinking about you. This is what I'm thinking, isn't it? Look, pull up. I'm going to get you. I'm going to get you. I'm going to get you. Okay, go, go, go. హలో మై డియర్ డాటర్, హౌ ఆర్ యూ? నమస్తే. హలో మై డియర్ అల్లుడు. Yes, I'm fine, father in law. She's not saying something and say this in the house in the very problematic, you know that. మన సాంబగడు కమ్మన్ ప్రేమించాడు. కవిత రెడ్డి అనే ఒక తెలంగాణ అమ్మాయిని ప్రేమించాడు. పెళ్లి ప్రస్తుతం ఆగిపోయే పరిస్థితుల్లో ఉంది. Yes, father in law. Something happened. ఏందో అందం కోసం మొక్కలేస్తారు గాని మందు గిట్ల కొట్టారు పురుగులు మయం. నమస్తే అన్న. నమస్తేనే. తిరిగి నేను అదే పెడతా అన్న. ఎవరవా నువ్వు? పల్లం రాదు అన్నట్టు. నువ్వు పల్లం అయితే ఎవరికి కావాలి, మెరకైతే ఎవరికి కావాలి? నేనైతే గన్నారెడ్డి. ఏ ఊరే? ఏమ్రో టీవీలో బ్రెయిన్ ఆఫ్ ఆంధ్ర ప్రోగ్రామ్ లెక్క నాకు టెస్టింగ్ పెడుతున్నావు. నీ ఊరు నాకేమెరక? ఆ ఊరు కాదే నీ ఊరు. మాదైతే మొగిలిచెర్ల మండలం కూడా అదే, డిస్ట్రిక్ట్ పరంగా మొగిలిచెర్ల. అవు ఏది మొన్న మధ్యన అన్నలు సభ పెట్టిండ్రు. అవు అవు గావురా, పెద్ద ఫేమస్ ఊరు కదనే. అవు మరి. అవునా?
మొన్న సర్కారోళ్ళ కన్నలకు చర్చలు జరిగినాయి కదా, ఇంకా ఏడాదాకు వచ్చినట్టు హైదరాబాద్ లో ట్యాంక్ బండకి వచ్చి పుద్దురు విగ్రహం ఆగిపోయింది. సక్సెస్ కాలే ఎందుకు కాలే? అన్నలు అడిగి పోయినరు, మంత్రులు అసెంబ్లీకి పోయినరు, నడమిగిట్లా పోలీసు వానికి ఏం చేయాలో లేవక సరసర నిలబడి హెల్మెట్ల నోళ్ళు పట్టుకుంటాను. కాళ్ళ సంగతి అటు నుంచిలే గాని, మరి ఇప్పుడు మన సంగతి ఏం చేసినట్టు? మన ఇంటి మ్యాటర్ సెటిల్ చేసేది ఉందా లేదా? అంటే ఏంది ఇప్పుడు నువ్వు చర్చలకు వచ్చినావన్న? మరి లేక దావతీనికి వచ్చిన అనుకున్నా? నీ సేపు చూసి సొమ్ము నూకుపోయేందుకు వచ్చినావు అనుకున్నా నేను. మంచిగా చెప్తున్నా, నేను వచ్చిన రాస్తాలో పోతే దోస్తి, దోస్తి కాదంటే కుస్తీ. ఆమంత నడవదు ఈ జబర్దస్తి. ఏంది వార్నింగ్ ఇస్తున్నా? ఈ పల్లం రాజు ఒక్కసారి చెప్తే వంద సార్లు చెప్పినట్టు. ఈ గన్నరెడ్డి ఒక్క గుద్దు గుద్దుందంటే వంద గుద్దులు గుద్దినట్టే. మన బ్యాక్గ్రౌండ్ నీకు తెలిసినట్టు లేదు. నా అండర్ గ్రౌండ్ నీకు తెలిసినట్టు లేదు. అయితే చూసుకుందామా మళ్ళా? ఆమంతా చూసుకోలేదు. పోయి ఏసుడే పద గోదావరి రోడ్డు పోదాం. కలిసిందంటే దోస్తి లేకుంటే కుస్తీ. ఫోన్లేనా ఆంధ్ర తెలంగాణ బాయ్ బాయ్. ఒక పని చెయ్యి, నీ బిడ్డని ఇట్లా పిలు. బొక్కలు తీస్తా నీ సేపుకి ఆడపిల్లలతో పని. ఇగో డబల్ మీనింగ్ లే వద్దంటనా? నీ బిడ్డ నా బిడ్డ కాదా అనే అందుకని మంచిగా మాట్లాడుకుని మ్యాటర్ సెటిల్ చేసుకుందామంటనా? న్యాయం గడిసాడు ఉంటే గడిసాడు పోదాం. మరి ముచ్చడే ముందుగా చెప్పొచ్చు కదా, నువ్వు మంచిగా చెప్తే నేను ఎందుకు కాదన్నాను. చేద్దాం బిడ్డ కవిత.